ఆ రాత్రి దేవుని వాక్యము వాళ్ళ భాషలో చెప్పగా 218 మంది యేసుక్రీస్తు ప్రభువును రక్షకుడిగా అంగీకరించారు. రూనామా శాందారాలా. ఈ రాత్రి నువ్వు ఏ పరిస్థితిని చూసి కృంగిపోతున్నావు? చిన్న చిన్న వాటిని బట్టి, చిన్న చిన్న వాటిని బట్టి దేవుడు నీకు అప్పగించిన పనిని నిర్లక్ష్యం చేసుకుంటున్నావేమో, కానీ దేవుడు ఒక ఉద్దేశంతో నిన్ను పంపించాడు. ఈ రాత్రి నీ అతిక్రమలను తుడిచివేయాలని, ఈ రాత్రి నేను నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమలు తుడిచివేస్తున్నాను, నేను నేనే నీ పాపములన్నిటినీ కడిగి వేస్తున్నాను. ఆ రక్తముతో నిజముగా నీ పాపములన్నీ కడిగి వేయబడ్డాయా? నీ జీవితం అంతా శుద్ధీకరించబడిందా? యెషయా గ్రంథం 6వ అధ్యాయం రాయబడి చూడండి ఒకసారి దాతో పాటు. యెషయా గ్రంథం ఆరో అధ్యాయం 5వ వచనం. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించు వాడును, నేను నశించి తిని, నేను నశించి తినే. ఈ రాత్రి నశించిన జీవితాలు కూడా ఇక్కడ ఉన్నాయి. మలిన వస్త్రాలు ధరించుకున్న జీవితాలు ఇక్కడ ఉన్నాయి. పాపాలు పరిగణించబడిన జీవితాలు ఇక్కడ ఉన్నాయి. ఈ రాత్రి నశించడానికి జోగుతున్న జీవితాలు కూడా ఇక్కడ ఉన్నాయి. అపవిత్రమైన పెదవులు కలిగిన వాళ్ళు ఇక్కడ లేరా? పేరుకు సంఘంలో ఉన్నావన్న మాటే కానీ క్రీస్తును ప్రతిబింబించవలసిన నీవు, నీ నోటిలో ఎందుకు ఇంకా దుర్భషలాట మాట్లాడుతున్నావు? స్తుతిస్తున్న ఈ నోటితో ఎందుకు, జీవము గల దేవుణ్ణి ఆరాధిస్తున్న ఈ నోటితో ఎందుకు అసత్యమైనటువంటి అసభ్యకరమైన మాటలు మాట్లాడుతున్నావు? కొంతమంది నోరు తెరిస్తే సాంస్క్రిట్ మాట్లాడతారు. నేను మధ్యాహ్నం చూసి ఒక సాంస్క్రిట్, నాకు అర్థం కాలేదు. ఐ కాంట్ బి అండర్స్టాండింగ్ ద లాంగ్వేజ్ ఆఫ్ సాంస్క్రిట్. రోజు నేను తమిళనాడు వెళ్ళాను. నేను తమిళనాడు వెళ్తే అది క్రిస్టియన్ ప్యాట్ అంట. ఆ క్రిస్టియన్ ప్యాట్లో ఆ దారిలో వెళ్తున్నాను, కుళాయిల దగ్గర ఆడవాళ్ళు తగాద వేసుకుంటున్నారు. ఏయ్, మీ అబ్బాకి హల్లెలూయా, మీ అమ్మకి హల్లెలూయా, మీ నాన్నకి హల్లెలూయా అంటున్నారు. ఓరే బాబోయ్, అరే తిట్టుకోవడం కూడా ఎదుర్కొంటారు జనాలు. అరే నువ్వు పరిశుద్ధుడిన మాట కానీ ఎందుకు అపవిత్రమైన జీవితం లోపల ఉంది? లేకపోతే అపవిత్రమైనటువంటి నోరు కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు. మారిందా నీ నోరు? మారిన నోరు ఇంకా ఇక్కడ ఉంది. ఇప్పుడు సంఘానికి వచ్చినప్పుడేమో పరిశుద్ధుడుగా ఉంటాడు, సంఘంలో ఉన్నప్పుడేమో భక్తిపరుడుగా ఉంటాడు, సంఘంలో ఉన్నప్పుడు పరిశుద్ధుడుగా ప్రతిష్ఠించబడిన వ్యక్తికి ఉంటాడు. కానీ రహస్య జీవితాన్ని చూస్తే ఈ నోరంతా అపవిత్రమైన మాటలే. అందుకే వారు గొంతు తెరిచిన సమాధి వల్లే ఉన్నది. వాళ్ళ నాలుక కింద విష సర్పం ఉన్నది. వారి నాలుక కింద విష సర్పం ఉన్నది. నోరు తెరిస్తే శపించడానికి పగగలిగిన నాలుకలు ఈ రాత్రి ఇక్కడ ఉన్నాయి. దేవుణ్ణి నీకు నోరిచ్చింది ఆయన స్తుతించడానికి, ఆరాధించడానికి. కానీ మారు మనసు పొందిన నీవు, పాపక్షమాపణ పొందిన నీవు, రక్షించబడిన నీవు, నీ అపవిత్రమైన మాటలు పోలేదు, నిన్నేమనాలి రాత్రి? ఈ అపవిత్రమైన మాటలు కలిగిన వారిని గురించి కూడా నిందారోపణ చేయడానికే సాతానుడు ఇక్కడ నిలబడి ఉన్నాడు. రే, నీ అపవిత్రమైన మాటలు నాకు తెలుసు. నువ్వు ఇంట్లో నీ భార్యను దొరుకుతున్నావే, నీ భార్య మీద కోపం ఉన్నప్పుడల్లా నేను నీ పక్కనే ఉండి చూస్తున్న నీ అంతర్గ జీవితాన్ని. నువ్వు పైకేమో పరిశుద్ధులు కనబడుతున్నావు, లోపలేమో భార్యను దొరుకుతున్నావు, పిల్లలు దొరుకుతున్నావు, ఊరి వారు అతన్ని శపిస్తున్నావు. ఇద్దరు తలగాలి పగలు కొట్టుకొని కోర్టుకు వెళ్ళారు, పోలీస్ స్టేషన్కి వచ్చారు. సాయంత్రం మధ్యాహ్నం చెప్తున్నాడు పాస్టర్ గారు నా దగ్గరికి వచ్చి, ఎందుకు పగలు కొట్టుకున్నారండి తలకాయలేనంటే, ఆ ఇంట్లో ఉన్న పొగ ఈ ఇంట్లోకి వచ్చిందట. పొగ రాకపోతుందండి? సరే, పొగ కూడా వచ్చింది, ఎట్టొచ్చి ఉంటుంది? అదేమైనా ఇల్లు ఎత్తుక్కొని, వాకిలు ఎత్తుక్కొని, పొగ్గొట్టం ఎత్తుక్కొని వచ్చిందా? వాళ్ళు అంటారు తలకాయ పగలు కొట్టుకున్న వాళ్ళు, అయ్యా అవి ఎండిపోయిన పొలాలు తీసుకొచ్చి, ఆకులు తీసుకొచ్చి పొయ్యిలో పెడుతుంది అయ్యా, ఆ పొగంతా మా ఇల్లంతా గమ్ముకునేసింది. అంటుంది, అయ్యి బాబు నేను పెట్టలేదయ్యా, ఎండిపోయిన కట్టెలు పెట్టినా కూడా పొగ వస్తానే ఉండాది, నేనేం చేయాలన్నది. వాళ్ళిద్దరు చర్చికి వెళ్ళే వాళ్ళే. లేరా ఇక్కడ పాస్టర్ గారు, నేను వాళ్ళ ఇంటికి ప్రార్థనకు రాను, వాళ్ళ ఇంటికి మాత్రం నన్ను పిలవద్దు, నువ్వు మాత్రం పోయి ప్రార్థన చెయ్యి. రామ్మా, క్షమించేయాలి కాదమ్మా, మనం ఏసై బిడ్డలు కాదు. నేను రానంతే, నా మాట నువ్వు వినాలి. వాళ్ళు ఎన్ని చేస్తారు అన్నీ నా కడుపులో దాచుకోనున్నా. ఏమన్నాయి నీ కడుపులో? సహోదరుని క్షమించలేని, సహోదరుని ప్రేమించలేని, అపవిత్ర మాటలు పలుకుతున్న నీవు దేవుని కొరకు సంతోషమైన జీవితాన్ని జీవించగలవని భ్రమపడిపోతున్నావే. నిన్నేమన్నాలి రాత్రి? పైన ప్రశస్తమైన వస్త్రాలు ధరించుకున్న వ్యక్తి అని లోపల భ్రమపడిపోతూ మరణ వస్త్రాలు ధరించుకుని ఉన్నావని నిన్నేమనాలి?
ఇంకా నీ దోషాలు పరిహరించబడకుండా లోతైన పశ్చాత్తాపం లేకుండా నీ జీవితం అంతా మార్చబడకుండా అంతరంగంలో పాపాన్ని దాచుకుని ఉన్నావే. నిన్నేమనాలి రాత్రి, నువ్వు నమ్మినా నమ్మకపోయినా పరపక్షం ఉందన్న వాడికి అవకాశం ఇవ్వకుండా బతకడమే పరిశుద్ధాత్మతో నింపబడ్డం. కొట్టండి చెప్పండి గట్టిగా, పరపక్షం ఉందన్న వాడికి అవకాశం ఇవ్వకుండా బతకడమే పరిశుద్ధాత్మ దేవుని సంతోషపెట్టడం. ఈ రాత్రి నిజంగా అటువంటి జీవితం నీకుందా? అటువంటి జీవితం నీకుందా? ఆ మాట రాయబడింది అక్కడ, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడును, నేను అపవిత్రమైన జీవితం జీవించున్న వాడిని, అపవిత్రమైన ప్రజల మధ్య ఉన్నవాడిని. ఈ మాట చెప్పింది ఎవరో తెలుసా? ఒక గొప్ప ప్రవక్త. 9వ అధ్యాయం 6వ వచనంలో యేసు క్రీస్తు ప్రభు పుట్టక మునిపే ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యలోక తండ్రిని చూడకనే పేరు పెట్టిన మహా గొప్ప వ్యక్తి. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో యేసు క్రీస్తు ప్రభు యొక్క సిలువ మరణాన్ని కల్వరిలో చూచి చూడక మునిపే అక్కడంతా గ్రంథస్థం చేసిన వ్యక్తి. యెషయా గ్రంథం 61:1-2 వచనాల ప్రకారంగా నూతన ఆకాశం నూతన భూమిని నేను చూశానని ఎలుగెత్తి చెప్పిన వ్యక్తి. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 7వ వచనంలో అక్కడ తెరవబడినటువంటి ప్రత్యక్షతను చూసి ప్రకటన గ్రంథంలో రాయబడిన నూతన భూమిని నూతన ఆకాశాన్ని ముందుగానే గ్రహించి చెప్పిన వ్వ్యక్తి. యెషయా గ్రంథం 5వ 14వ వచనంలో అందుచేతనే పాతాలు అపరిమితంగా నోరు తెరిచి పెట్టుకున్నది, అందులో గనులు సామాన్యులు ఘోష చేయవారు హర్షించేవారు అందులో పడిపోతారు. చూడని పాతాలను కూడా చూసినట్టని ప్రవచించి రాసిన వ్యక్తి. అంత గొప్ప ప్రవక్త అంటున్నాడు, నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడును. ఒప్పుకున్న జీవితాలు రాత్రి దేవుని కావాలి, కప్పుకున్న జీవితాలు కాదు. నువ్వు కప్పుకుంటున్నావు కనుకనే నీ జీవితం అంతా కంపు కొడుతూ ఉంది. ఏ ప్రవక్త వ్రాయబడినటువంటి పెద్ద గ్రంథాన్ని రాసిన ప్రవక్త అంటున్నాడు, నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడినయ్యా, నేను నశించాను, నేను బతుకుతుంది కూడా ఇటువంటి వాళ్ళ మధ్యనే. నిజాన్ని ఒప్పుకున్నాడు కనుకనే పరిశుద్ధాత్మ దేవుడు యెషయా గ్రంథకర్తను వాడుకున్నాడు. ఈ రాత్రి ఎక్కడ నీ బలహీనత దాగి ఉందో, ఎక్కడ పశ్చాత్తాప పడలేకపోతున్నావో, ఎక్కడ లోతైన జీవితంలోకి రాలేకపోతున్నావో, అక్కడ ఉన్న పాటలను నిజస్థితిని దేవుని దగ్గర ఒప్పుకోగలవా? లేకుంటే ఇంకా కప్పుకొని నేను పరిశుద్ధుందని దేవుణ్ణి ఇంకా బాహాటంగా సిలువు వేస్తూ బతుకుతుంటావా? ఎలా ఉందో నీ జీవితం ఒక్కసారి ఆలోచించి చూడు. నాతో పాటు చూడండి ఆ మాటను, దయచేసి నాతో పాటు చూడండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం అనుకుంటున్నాను. అప్పుడు సెరాపులలో ఒకడు తాను బలిపీఠం నుండి కారు తీసిన నిప్పును చేత పట్టుకొని నా యద్దకు ఎగిరి వచ్చి నా నోటికి తగిలించి, ఇది నీ పెదవులకు తగిలను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయెను. నీ పెదవులు కాల్చబడాలి. బలిపీఠం మీద ఉన్న సంగమంలో ఉన్న బలిపీఠం మీద ఉన్న నిప్పుల చేత నీ కపవిత్రం పెదవులను కాల్చబడ్డాయా? సంగమంలో ఉన్న ప్రశస్తమైన వస్త్రాలు ధరించుకున్న ఆ దేవదూత లాంటి స్వభావం నీ జీవితంలోకి వచ్చిందా? అపవిత్రమైన పెదవులతో ఇంకా నువ్వు దేవుని దగ్గర నిలబడి ఉంటే ఈ పెదవుల ద్వారా దేవుడు మహిమ పొందగలడా? ఈ పెదవుల గుండా దేవుని శక్తి బయలు వెళ్ళగలదా? ఆ దేవదూత సెరాపులు నిలబడిన ఒక దేవదూత బలిపీఠం నుంచి ఒక నిప్పును తీసుకొచ్చి యెషయా పెదవులకు తగిలించింది. ఇక పాపం ప్రాయశ్చిత్తమైంది, దోషములన్నీ పరిహరించబడ్డాయి. ఆ బలిపీఠం మీద తీయబడినటువంటి ఆ కారు నిప్పే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. అందుకే ఎబ్రీ వ్రాసిన పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం రాయబడింది, ఆయన దహించు అగ్ని అయినాడు, ప్రీతికరమైన సేవ చేయదు అని రాయబడింది. హీస్ నేమ్ ఈస్ ద సో అన్ కన్స్యూమింగ్ ఫైర్. హిస్ నేమ్ ఈస్ సో అన్ కన్స్యూమింగ్ ఫైర్. దహించు అగ్ని అయిన దేవుడు ఈ రాత్రి నీ పాపములకు ప్రాయశ్చిత్తం చేసే ఆ యొక్క జీవితాన్ని ఆయనకి ఇవ్వగలిగావా? దహించు అగ్ని అయిన జీవితకి నీ యొక్క పాత జీవితాన్ని రోత జీవితాన్ని అప్పగించుకున్న పరిశుద్ధుడుగా ఉంటున్నావా? లేకుంటే అపవిత్రమైన జీవితాలు కలిగి ఇంకా పైపైన నటనా జీవితం కలిగి ఇంకా లోపల మరణ వస్త్రాలు ధరించుకొని ఇంకా లోపల దుర్వాసన కలిగి ఆత్మీయ వాసన కనబడుతుంది అనుకుంటున్నావా? ఏంటి నీ జీవితం రాత్రి? సాతానుడు నిలబడినందుకో తెలుసా? వీడి మీద ఫిర్యాదు చేయడానికి. ఈ రాత్రి నువ్వు చూసినా నమ్మినా నమ్మకపోయినా అనగా ఎబ్రీ వ్రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం రాయబడింది, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వల్లే మనల్ని ఆవరించి ఉన్నందున. ఈ రాత్రి నమ్మినా నమ్మకపోయినా ఒక సాక్షి సమూహం ఇక్కడి నుంచి చూస్తూ ఉంది. ఒక క్రికెట్ గ్రౌండ్లో ఏదైతే పెవిలియన్ ఉంటుందో అంత గొప్ప పెవిలియన్ పై నుంచి ఇక్కడ చూస్తూ ఉంది. అది చిన్న ప్రాంతమైన పెద్ద ప్రాంతమైన ఎక్కువ జనమున్నా ఎక్కువ జన సమూహం తక్కువ ఉన్నా
ఒక సాక్షి సమూహం పరిశుద్ధుల మధ్యలో వచ్చేప్పుడు తొంగు చూస్తూనే ఉంటారు. కొట్టండి చప్పట్లు గట్టిగా. పరిశుద్ధులు ఎప్పుడు తొంగు చూస్తూనే ఉంటారు. అందుకే సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసాన్ని కర్త దాన్ని కొనసాగించవాలని యేసు వైపు చూడాల్సింది. నువ్వు ఇంకా లోక వైపు చూస్తున్నావి, నిన్నేమనాలి? యేసు వైపు చూసి బతకాల్సిన నీవు, సంఘములో చేర్చబడవలసిన నీవు, సంఘానికి మాదిరిగా ఉండవలసిన నీవు, సంఘములో సాక్ష్యం కలిగి ఉండాల్సిన నీవు, ఇంకా యేసును ప్రతిబింబిస్తున్నావో లేకుంటే యేసును ఇంకా బాహాటంగా సిలువ వేస్తున్నావో ఆలోచించు చూడు. ఎలా ఉంది నీ బాహ్య జీవితం? ఎలా ఉంది నీ అంతరంగ జీవితం? సులువుగా చిక్కులు పెట్టు పాపముని విడిచిపెట్టి అని రాయబడిందండి. ఈ రాత్రి చాలా మంది జీవితాల్లో సులువుగా చిక్కులు పెట్టే పాపాలు కొన్ని ఉన్నాయి. సెల్ ఫోన్లో పాపం మానలేదు, నోటితో అబద్ధాలు మానలేదు, ఇంకా అసత్యమైన జీవితం మార్చబడలేదు, ఇంకా పాపంతో కూడిన జీవితం పరిపూర్ణంగా పరిశుద్ధత లేక మార్చలేదు. అనుకుంటారు చిన్న చిన్నవే కాదు మణిబాబన్న, వదిలేసుకుంటాంలే. దేవుని దీర్ఘశాంతం అనే పంటలో నువ్వు ఉన్నావు బిడ్డా. నువ్వు వదిలేసుకుంటావో లేదో నాకు తెలియదు. ఆ దేవుని దీర్ఘశాంతం అనే పంట నీ జీవితంలో అయిపోయిన తర్వాత ఆయనను కోసి ఆరణగ్నితో కాల్చి బయటకు పడవేస్తాడు. He shall be live from this far away in your life. Nobody cannot give the permission on the day of judgment. ye vakkaru aa roju ninnu bratukulaadina kuda ninnu bayitku teesku raagaleru. aarani agnita godamulannitini ayina kaalchi kuttileku cherustadu. aarani agnita ade gurugulnu kaalchi aa kallemu bayita padavestadu. sangama ee raatrunu aalochinchali. పైకి బాగానే ఉన్నావు, లోపల మలిన వస్త్రాలు ఉన్నాయి. పైకి బాగానే ఉన్నావు, నీ దోషాలు పరిహరించబడలేదు. పైకి బాగానే ఉన్నావు, అపవిత్రమైన జీవితం అలాగనే ఉంది. పైకి బాగానే ఉన్నావు, లోపల ఇంకా పాపాన్ని దాచుకునే జీవితాలు అలాగే ఉన్నాయి. ఎటువంటి జీవితంతో నిజంగా నువ్వు సంఘంలో చెత్తపడగలవా? అందుకే మనగా మొదటి యోహాను రాసిన పత్రిక 3:1 రాయబడింది, ప్రియులారా మనమేమోదు మాది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే మనము ఆయనను పోలి ఉందమని ఎరుగుదాము. ఆయనను పోలి ఉంటావు. రాత్రి యేసు క్రీస్తు ప్రభు ఎలా ఉంటాడో అలాగే నీ జీవితం ఇంపాక్ట్ అవ్వాలి. ఇంపాక్ట్, ఇంపాక్ట్, ఇంపాక్ట్. యేసులాగా నీ జీవితం రూపాంతరం చెందడానికి సిద్ధంగా ఉందా? యేసులాగా రూపాంతరం చెందాలనే ఈ రాత్రి మరణ వస్త్ర కలిగిన జీవితాల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మనమేమవుతుంది మనం ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయన పోలి ఉంటామని రాయబడింది. యేసులాగా పోలిక, యేసులాగా మాట్లాడాలి, యేసులాగా జీవించాలి, యేసులాగా నడవాలి, యేసులాగా ఆయన కొరకు అనుకరించగలిగిన జీవితాలు రాత్రి దేవునికి కావాలి. ఒరిజినల్ కాపీతో ఎన్ని జిరాక్స్ కాపీస్తాను నేను బయట తీయచ్చు, కానీ జిరాక్స్ కాపీతో ఒక కాపీ కూడా నేను బయటకు తీయలేను. ఈ రాత్రి నువ్వు ఏసై రక్తంతో కడగబడిన ఒరిజినల్ కాపీవో లేకుంటే తత్కాలం కనబడుతున్న ఒక జిరాక్స్ కాపీవో నువ్వు ఆలోచించాలి. ఈ రాత్రి నీ జీవితం గురించి దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. మనం ఏమవుతాం అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు మాత్రం సంఘం ఎత్తబడుతుంది. సంఘంలో పరిశుద్ధులు మరురూపం దాల్చబడతారు. రెప్పపాట్లు ఆయన ఎదుర్కొంటారు. ఎలా ఎదుర్కొంటారంటే ఆయన ఉన్నట్టుగానే ఆయన పోలి ఉంటారు. ఈ రాత్రి ఏసయ్య పోలికలు నీలో ఉన్నాయా? రెండు చేతులు దండం పెట్టి చెప్తున్నాను, ఏసయ్యలాగా రూపాంతరం చెందిన జీవితం నీలో ఉందా? ఏసయ్యలాగా ప్రార్థించగలిగిన అనుభవం నీలో ఉందా? ఏసులాగా శత్రువులు క్షమించగలిగిన జీవితం నీలో ఉందా? యేసు క్రీస్తు ప్రభులాగా అనేకుల కొరకు ఇంకా 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 జీవితం అంతా త్యాగపూరితంగా బతకడానికి నీ సంపూర్ణమైన జీవితాన్ని ఆయన చేతికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నావా? రాత్రి దేవునికి నువ్వు కావాలి బిడ్డ. ఈ రాత్రి దేవునికి నువ్వు కావాలి. ఈ రాత్రి దేవునికి నువ్వు కావాలి. ఈ రాత్రి నువ్వు ఆయన పోలిక నీలో లేకపోతే, ఆయన స్వరూపం నీలో లేకపోతే, ఆయనలాగా నువ్వు రూపాంతరం పొందకపోతే నువ్వు సంఘములోంచి ఎత్తబడలేవు. నువ్వు సంఘ పెద్దవైనా, సంఘ విశ్వాసమైన, సంఘానికి ఒక ఘనమైన కానుకొచ్చిన వ్యక్తివైనా, సంఘాన్ని అంతా నువ్వే కట్టించిన వ్యక్తివైనా, యేసులాగా రూపాంతరం నీలో లేకపోతే ఎత్తబడలేవు. యేసులాగా అనుకరించకపోతే నీ జీవితం ఎత్తబడలేదు. ఆ మాట చదవండి నాతో పాటు, దయచేసి నాతో పాటు చూడండి. హేస్కెల్ గ్రంథం 36:25 హేస్కెల్ గ్రంథం 36:25 మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలములు చల్లుదును. మీ మీద శుద్ధ జలములను చల్లుదును. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు.
ఇప్పుడు యెహోషువ మరణ వస్త్రాలు తీసివేయబడి ప్రశస్త వస్త్రాలు తొడిగించమని ఆ దూత చెప్పిందండి. ఈ రాత్రి దేవుని యొక్క ఆత్మ చెప్తుంది, నా బిడ్డ చాలా మంచోడు, నా కుమార్తె చాలా మంచిది, నా సేవకుడు చాలా మంచోడు, తెలుసు తెలియక అప్పుడప్పుడు కొన్ని చేశాడు, వాటిని క్షమించడానికి యేసు రక్తం ఈ రాత్రి ఇక్కడ నిలిచి ఉన్నది. ఈ రాత్రి యేసు క్రీస్తు రక్తం ఇక్కడ నిలిచి ఉన్నది నిన్ను క్షమించడానికి, నీ పాపాన్ని పరిహరించడానికి, నీ దోషాన్ని క్షమించడానికి, నీ అతిక్రమాలు తుడిచివేయడానికి, ఈ తెర మీద కనబడుతున్న గత జీవితాన్నంతా ఆయన రక్తంతో కప్పివేయడానికి. అందుకే కనబడుతున్న సిలువ వెనుక ఒక ప్రశస్తమైనటువంటి ఒక రక్తవర్ణపు వస్త్రం అక్కడ దాచబడి ఉంది. ఎవరు ఆ రక్తపు వర్ణపు వస్త్రాన్ని ధరించుకుంటారో వారి జీవితంలో పాపం అంతా కనుమరుగైపోతుంది. ఎవరు ఆ రక్తవర్ణపు వస్త్రాన్ని ధరించుకుంటారో వారి జీవితం అంతా చీకటమయం ఉన్నా కూడా ఈ రాత్రి రక్తవర్ణంగా మార్చబడుతుంది. అందుకే మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనా, ఈ రాత్రి హిమము వలె అవి తెల్లగా చేయబడతాయి. ఈ రాత్రి తెల్లగా చేయబడిన జీవితం నీకు కావాలా? ఇంకా లోపల దాచుకున్న జీవితం కావాలా? నీ అపవిత్ర యావత్తు పోవున్నట్లు యేసు రక్తం ఇక్కడ నిలుంది, యేసు రక్తం ఇక్కడ నిలిచి ఉంది. అందుకే వాక్యంలో రాయబడింది, మన పాపాలు మన ఒప్పుకులను ఏడల ఆయన నమ్మదగిన వాడు నీతి మంత్రుడు గనుక సమస్త దుర్నీతిని ఆయన మనల్ని కడిగి పవిత్రుని చేస్తాడు. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రుని చేస్తుంది. ఈ రాత్రి యేసు రక్తం ఇక్కడ నిలిచి ఉంది. నీ మీద ఫిర్యాదు చేస్తున్న శాతానుడితో ఈ దేవదూత చెప్పింది ఏం తెలుసా? ఇదిగో వీడు మల్లె వస్త్రాలు తీసేసేయండి, వీడికి ప్రశస్తమైన వస్త్రాలు ధరించండి, వీడి పెళ్లి కుమారుడు ధరించుకున్న పాగాలంటి వస్త్రాలు ధరింప చేయండి, వీడి పాదాలకు ప్రశస్తమైన వస్త్రాలు తొడిగించండి, వీడు నా దృష్టికి ఒక ప్రశస్తమైన వ్యక్తి, ఒక ప్రశస్తమైన వ్యక్తి. ఈ రాత్రి ఓడిపోయిన జీవితం గురించి ఒక సాక్ష్యం ఇవ్వడానికే ఈ రాత్రి దేవుని దూత ఇక్కడ నిలిచి ఉంది. ఒప్పుకున్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ రాత్రి ఓడిపోయిన జీవితాలు, పడిపోయిన జీవితాలు, చెడిపోయిన జీవితాల గురించి ఒక బలమైన సాక్ష్యం ఇవ్వడానికే ఆయన రక్తం ఇక్కడ నిలిచి ఉన్నది. ఆయన సంఘంలో నుంచి దేవుని స్వరం వరలా నిన్ను హెచ్చరిస్తుంది. శాతాను తనని ఏం చేసిన, ఇతడు అగ్నిల నుండి తీసిన ఒక కొరివిలాగా ఉన్నాడు కదా, అగ్నిల నుండి తీసిన ఒక కొరివి. వాడి గతంలో సాక్ష్యం లేదు, ఇప్పుడు ఒక సాక్ష్యం వచ్చింది. ఆ సాక్ష్యం ఏమని చెప్పిందో తెలుసా? సాతాను దేవుని గద్దించునుగాక. నోర్మోయి, వీడెవడో తెలుసా? నా రక్తంతో కడగబడిన బిడ్డ, వీడు నా ఎదుట పాపాలు ఒప్పుకున్నాడు, వాడు జీవితాన్ని మార్చుకున్నాడు, వాడు అపవిత్రంతో పోగొట్టినట్లు శుద్ధ జలంతో తన తాను పవిత్రపరచుకున్నాడు, వాడు అతిక్రమాలను ఒప్పుకొని విడిచిపెట్టాడు, వాడు పాపం పరిహరించబడింది, వాడు నా దేవుని దృష్టికి అగ్ని నుండి తీసిన ఒక కొరివిలాగా ఉన్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా, అగ్ని నుండి తీసిన ఒక కొరివిలాగా ఉన్నాడు. బాగా గమనించండి, ఇప్పుడు ఇక్కడ బొగ్గులు తీసుకెళ్ళి బొగ్గుల్లో వేస్తే అవి బొగ్గుల్లాగానే కనపడతాయి. చాటడు బొగ్గులు తీసుకెళ్ళి బొగ్గుల్లో వేస్తే బొగ్గుల్లాగానే కనపడతాయి. కానీ అదే ఆ చాటడు బొగ్గులు తీసుకెళ్ళి అన్ని నిప్పుల్లో పడేస్తే కొద్దిసేపటికి అవి కూడా నిప్పుల్లాగా మారిపోతాయి. కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. ఈ రాత్రి నీది అగ్ని నుండి తీసిన ఒక కొరివి లాంటి జీవితం అని దేవుని వాక్యం చెప్తుంది. సాతానుడు అంటున్నాడు, వాడా వాడిది బొగ్గు లాంటి జీవితం, వాడా అపవిత్రమైన జీవితం, వాడా అపవిత్ర పదాలు కలిగిన జీవితం, వాడి జీవితం అంతా నాకు తెలుసని సాతానుడు నీ మీద ఫిర్యాదు చేస్తుంది. ఇంకా నేరస్థాపన చేస్తూ ఉంటే వాడితో కలిసి తిరుగుతావా? వాడికి జీవితాన్ని కేటాయిస్తావా? వాడి కోసం పరిశుద్ధతను తిరస్కరిస్తావా? వాడి కోసం మరలా యేసుక్రీస్తు ప్రభుని బాటంగా సిలువ వేస్తావా? ఈ రాత్రి ఏది కావాలి నీ ఎదుట? అందుకే జీవ మరణాలు నీ ఎదుట ఉన్నాయి. ఈ రాత్రి ఇక్కడ వెలుగు సంబంధంలో ఉన్నారు, ఇక్కడ చీకటి సంబంధం ఉన్నారు. ఈ రాత్రి ఇక్కడ నీతిమంతులు ఉన్నారు, ఇక్కడ పాపులు ఉన్నారు. ఈ రాత్రి ఇక్కడ పరిశుద్ధులు ఉన్నారు, ఈ రాత్రి ఇక్కడ పాపాత్ములు ఉన్నారు. ఈ రాత్రి ఇక్కడ శరీరానుసారులు ఉన్నారు, ఈ రాత్రి ఇక్కడ ఆత్మానుసారులు ఉన్నారు. ఈ రాత్రి ఇక్కడ భక్తి పరులు ఉన్నారు, ఈ రాత్రి భక్తిహీనులు కూడా ఉన్నారు. ఈ రాత్రులు ఎంత పడిపోయిన జీవితమైన, చెడిపోయిన జీవితమైన, అగ్ని నుండి తీసిన ఒక కొరివులాగా నిన్నుంచాలని నా ప్రభు అయిన యేసయ్య ఇక్కడికి దిగి వచ్చాడు. ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు, నీవు తప్ప ఎవరూ లేరిలా నీవే కదా నా దిక్కు.
నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు నీవు తప్ప ఎవరు లేరిలా నీవే కదా నా దిక్కు నరమాత్రుడనో ప్రభువా నశించి పోనీకయ్యా నరమాత్రుడనో ప్రభువా నశించి పోనీకయ్యా నాశ నీవేనయ్యా నీవు లేక నేలేనయ్యా నాశ నీవేనయ్యా అనంత జ్ఞాని విశ్వానికి యజమాని నా హృదయపు అభిమాని నా జీవిత చుక్కాని నీవే ఉన్నంత వరకు నీతోనే జీవిస్తా ఏ దారి అయినా ప్రభువా నీ వెంటే నడిచొస్తా ఏ చరైనా ప్రభు నీకైనే జీవిస్తా సర్వాంగముగా ప్రభువా సజీవయాగం అర్పిస్తా అనంత జ్ఞాని యేసయ్యా యేసయ్యా చప్పట్లు కొడదాం అందరం రాత్రి యేసుక్రీస్తు ప్రభు రక్తం ఇక్కడ నుంచి ఉన్నది ఎంత ఘోర పాపి వెళ్ళి కడిగి పరిశుద్ధపరచడానికి ఒక పక్క నీ మీద నేర స్థాపన చేయడానికి వచ్చిన శత్రువు ఒకవైపున గతకాలపు జీవితాన్ని ఎత్తి చూపులకు వచ్చిన శత్రువు నువ్వు ఇంకా పరిశుద్ధుడు అని అగ్ని తీసిన కొరువులా ఉన్నామని చెప్పడానికి వచ్చిన ఒక దేవదూత థ్యాంక్ యూ చెప్పండి కొడదాం కొట్టండి 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 గట్టిగా ప్రాణమున్నంత వరకు పరిపూర్ణతలో ఎదిగించు నిందలేని మనస్సాక్షితో నీతిగా నన్ను నడిపించు యేసయ్యా ఇలాగ నడిపించేసయ్యా ప్రాణమున్నంత వరకు పరిపూర్ణతలో ఎదిగించు నిందలేని మనస్సాక్షితో నీతిగా నన్ను నడిపించు నీవు నన్ను గద్దించినచో నిన్నే నేను హత్తుకుంటా నీవు నన్ను గద్దించినచో నిన్నే నేను హత్తుకుంటా సాక్షిగా నీకై బ్రతికి సజీవయాగం నేనవుతా సాక్షిగా నీకై బ్రతికి సజీవయాగం నేనవుతా అనంత జ్ఞాని అనంత జ్ఞాని యేసయ్యా 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 ఈ రాత్రి ఎంత ఘోరమైన జీవితాలైనా ఎన్నిసార్లు పడి చెడిపోయిన జీవితాలైనా ఎంతమందికి అసహ్యంగా కనబడిన జీవితాలు ఈ రాత్రి కూడా ఉన్నా ఎంత అపవిత్రమైన నోటితో జీవిస్తున్న జీవితాలైనా ఈ రాత్రి ఎంత దోషాన్ని హృదయంలో దాచుకొని పైపైన లోపల బతుకుతూ చస్తున్న జీవితాలైనా ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు రక్తం ఇక్కడ నిలిచి ఉన్నది నిన్ను కడిగి పరిశుద్ధిని చేసి అగ్ని నుండి తీసిన ఒక కొరివులాగా చూపించబోతుంది కొట్టండి చెప్పలు గట్టిగా అగ్ని నుండి తీసిన ఒక కొరివులాగా దేవుడిని చూపించబోతున్నాడు నువ్వు సామాన్యమైన వ్యక్తివి కాదు యు ఆర్ నాట్ ఏ ఆర్డినరీ పర్సన్ యు ఆర్ ఏ ఆర్డినరీ బై ద గాడ్ ఇన్ దిస్ నైట్ సాతాను అంటుంది నీకు విలువే లేదని కానీ సిలువలో ఉన్న రక్తం చేత విలువ నీకు అనుగ్రహించబడుతుంది సిలువ చెంతను ఆశ్రయిస్తావో ఇకటి ఇంకా గతకాలపు చీకటి జీవితాన్ని ఆశ్రయిస్తావో నీ చేతుల్లో నువ్వు ఉంది అందుకే యెషయా గ్రంథం 5:14 రాయబడింది అందుచేతనే పాతాళం అపరిమితంగా నోరు తెరిచి పెట్టుకొనింది అందులో గనులు సామాన్యులు ఘోష చేయవారు హర్షించేవారు అందులో పడిపోతారు
మార్కు 9వ అధ్యాయం లేపడింది అక్కడ ఏడుపు నువ్వు పళ్ళు కొరుకుతూ ఉండును, నోట్ల నుంచి పురుగులు, ముక్కల నుంచి పురుగులు, నవరంధ్రాల నుంచి పురుగులు, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, ఏడుపు కన్నీళ్ళు అక్కడ ఉంటాయి. స్నేహితుడా అని పిలుస్తున్న దేవుని ప్రేమ ఎక్కడ? కాళ్ళు చేతులు కట్టి వెలుపుట చీకులో పడవేయబడిన దేవుని ఉగ్రత కలిగినటువంటి కాఠిన్యం ఎక్కడ? నువ్వు దేవుని దీర్ఘశాంతమనే పంటలో ఉన్నావు, కాదనుకొని వెళ్ళిపోయావో, నిన్నెవరూ బయటకు తీసుకురాలేదు. ఈ జీవితం తక్కడో బిక్కడో కాదు, ఈ తాత్కాలికమైన జీవితం కాదు, ఒకే జీవితం, ఒకే జీవితం, ఒకే జీవితం. ఈ ఉన్న పాటు నుండి జీవితాన్ని యేసయ్య చేతికిచ్చి ఈ రాత్రి ఆయన రక్తంతో కడగబడి ఇక్కడి నుంచి పరిశుద్ధుడుగా వెళ్ళబోతున్నాడు. ఒకటి చెప్పలగడిగా పరిశుద్ధుడుగా, పరిశుద్ధురాలుగా నువ్వు వెళ్ళాలి. నీ మీద నేర స్థాపన చేయబడిన ఈ సాతానుని దేవుడు సిలువలో వేసి త్రొక్కి వేశాడు. అందుకే రోమిలస్ పత్రిక 16:20 రాయబడింది, అపవాదిని అనగా అపవాదిని దేవుడు శీఘ్రంగా మీ కాళ్ళ కింద చితకు తొక్కించాడు. మీ కాళ్ళ కింద చితకు తొక్కించాడు. సాతానుడికి విలువ లేదు, వాటి ఎప్పుడో ఓడిపోయాడు. వాడు నీ మీద నేరారోపణ చేసినంత మాత్రాన నువ్వు నేరస్తుడు, నేరస్తురాలు కాదు. ఈ రాత్రి నీవు పరిశుద్ధుడుగా మార్చబడబోతున్నావు యేసు రక్తంలో. ఈ రాత్రి పవిత్రుడుగా మార్చబడబోతున్నావు యేసు రక్తంలో. ఈ రాత్రి రక్షణ లేని జీవితం రక్షణ కలిగిన జీవితంగా మార్చబడబోతుంది. ఈ రాత్రి బాగా ధరించుకున్న పెళ్లి కుమారుడుగా వెళ్ళబోతున్నావు, బాగా ధరించుకున్న పెళ్లి కుమార్తెలాగా వెళ్ళబోతున్నావు. ఈ రాత్రి విడవబడిన నీ జీవితాన్ని తిరిగి మరలా దేవుడు ప్రేమించి మరలా పిలుస్తున్నాడు. నా సంగమా తిరిగి మరలా నా దగ్గరకు వచ్చేయి, నా ప్రియమైన కుమార కుమార్తె మరలా నా దగ్గరకు వచ్చేయి. నువ్వు వాడి దగ్గర ఉండడం నా చిత్తం కాదు. లేచి నిలబడదాం.